వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కేంద్రానికి సంబంధించిన కోటేశ్వర శర్మ అనే యువకుడిని దారుణంగా హింసిస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. గత నెల జులైలో మెసేజ్ ద్వారా ఒక లింక్ రావడంతో ఆ లింక్ ని క్లిక్ చేశాడు. అంతే తన అకౌంట్లో 2036 రూపాయలు క్రెడిట్ అయ్యాయి. నీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి లోన్ అకౌంట్ ద్వారా అని లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి తెలిపారు. తనకు డబ్బులు అవసరం లేదని చెప్పినా వినకుండా అకౌంట్లో జమ చేశారని అంటున్నాడు బాధితుడు. డబ్బులు వేసిన 6 రోజుల తర్వాత లోన్ యాప్ నిర్వాహకుడు ఫోన్ చేసి నువ్వు తీసుకున్న డబ్బులకు 5040 రూపాయలు కట్టాలని వాట్సాప్ కాల్ చేసి తెలిపారని బాధితుడు కోటేశ్వర శర్మ తెలిపాడు. నాకు లోన్ అవసరం లేదు, నేను ఎందుకు కట్టాలి? మీ అంతటా మీరు డబ్బులు వేస్తే నేను కట్టను అని చెప్పినా వినకుండా ప్రతిరోజు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు తెలిపాడు. నువ్వు తీసుకున్న లోనుకు డబ్బులు కట్టకపోతే నీ నూట్ ఫోటోలు మీ స్నేహితులకు మీ బంధువులకు పంపిస్తామని బ్లాక్ మెయిలింగ్ చేయడంతో ఇప్పటి వరకు 15000 రూపాయలు కట్టడం జరిగిందని బాధితుడు కోటేశ్వరరావు తెలిపాడు. ఆగస్టు 4న సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశానని ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదని తిరిగి నిన్న మళ్లీ ఫిర్యాదు చేశానని బాధితుడు కోటేశ్వర శర్మ తెలిపాడు. నేను అంటే నేను లోన్ అప్లై చేయలేదని చెప్పేసి నేను అన్నాను. ఆ తర్వాత లేదు మీరు లోన్ అప్లై చేశారు లింక్ వచ్చిందని చెప్పేసి లింక్ ఇచ్చేయమన్నాను. సరే నేను ఎన్ని లోన్ అప్లై చేసుకోవాలో చూద్దాం ఒకసారి అని చెప్పేసి క్లిక్ చేశాను. ఆఫ్టర్ 2-2.5 అవర్స్ తర్వాత నాకు 2256 రూపీస్ క్రెడిట్ అయినా యాడ్ అయిన తర్వాత ఏమైంది, నేను అంటే వేరే వాళ్ళు ఎవరన్నా మిస్టేక్ మిస్టేక్ అయ్యేసిందా అని నేను స్టేట్మెంట్ తీసినాను. స్టేట్మెంట్ తీసిన వాళ్ళు రాలేదు. రాకపోతే తర్వాత ఏమైంది, ఒక 6 డేస్ తర్వాత అప్పుడు నాకు మెసేజెస్ వాట్సాప్లో కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే అప్పుడు ఏమన్నాడు, 5040 రూపీస్ లోన్ కట్టాలనుకున్నాను. 5000 క్రెడిట్ అయ్యాలి, నేను లోన్ కడతా లేదు కట్టాలి కట్టకపోతే మీ వాళ్ళకి అందరూ కాల్ చేస్తాం మెసేజ్ చేస్తాను అని చెప్పేసి 4th సైబర్ క్రైమ్ వల్ల కాల్ చేశాను. 4th చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయింది, మీరు వాట్సాప్ తీసేయండి ఇన్స్టాల్ అన్స్టాల్ చేసేయండి. రెస్పాండ్ అవ్వద్దు వాళ్ళు, కాదు మేము లోన్ ఇవ్వకపోయినా లోన్ తీసుకున్నాం అని చెప్తున్నారు ఇవ్వకండి అని చెప్పేసి వాట్సాప్ అన్స్టాల్ చేసి తీసేస్తాను. తీసేసిన తర్వాత మా ఇంటి మళ్ళీ వేరే నెంబర్తో కాల్స్ వస్తాయి అన్నమాట. కాల్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ వాళ్ళకి. మళ్ళీ నిన్న నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే నిన్న కొద్దిగా మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే చెప్పిన వాళ్ళకు బాగా సివియర్గా అయితే చాలా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇట్లా అరేంజ్మెంట్ చేస్తే అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యేసి కొద్దిగా ఎందుకు తీసుకున్నారు అప్పుడు కాల్స్ అనేది.